ఈ మాయ పేరేమిటో అనుకుంటూ మీరందరూ ఇక్కడికి వచ్చేసారు. వెరీ మ్యాజికల్, ఈ రొమాంటిక్ మ్యాజికల్ మూవీని మనకి దర్శకుడు రాము కొప్పుల అందిస్తున్నారు. విఎస్ క్రియేటివ్ వర్క్స్ పై దివ్య విజయ్ ఈ చిత్ర నిర్మాణాన్ని మనకు అందించారు. స్వర బ్రహ్మ మణిశర్మ మ్యాజిక్కి కావాల్సినటువంటి సొబగులన్నీ అద్ది ఒక రొమాంటిక్ చిత్రానికి కావాల్సిన మ్యాజిక్ చేయాలి అంటే మరి ఆ బ్రహ్మే స్వరపరచాలి. అద్భుతమైనటువంటి మెలోడీ బ్రహ్మగా ఆయన ఇప్పటి వరకు ఎన్నో రొమాంటిక్ నంబర్స్ చేశారు. కొత్త సినిమాకి, చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి, భారీ సినిమాకి ఇలా ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి స్వరాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన చేసినటువంటి ప్రయాణంలో రాహుల్, డెఫినెట్లీ నీకు మణిశర్మ గారి ఫస్ట్, నీ ఫస్ట్ ఫిల్మ్కి మణిశర్మ గారి మ్యూజిక్ ఇస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ టు యూ. ఇప్పుడు మా అందమైన అతిథి విచ్చేశారు శాంతి శ్రీహరి గారు. నమస్తే అండి, వెల్కమ్. ఇప్పుడే తలుచుకున్నాం, శ్రీహరి గారి బ్లెస్సింగ్స్ నిండుగా ఈ చిత్రంపై ఉండాలని కోరుకున్నాం. మరి వారి ప్రతినిధిగా కుటుంబ సమేతంగా శాంతి శ్రీహరి గారు, మరి పిల్లలు ఇద్దరు కూడా విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్. అండ్ ఏంటో, నిన్నే చంద్రుడు ఎర్రగా కనిపించాడు, పెద్దగా తెల్లగా ఉండాలి చంద్రుడు అంటే, ఈరోజు డబుల్ చంద్రులు కనిపిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఇద్దరు ఎండాకాలంలో విరిసిన మల్లె పువ్వుల్లాగా పంచగట్టుకుని మరీ వచ్చారు. రెండు చంద్రుళ్ళు ఒక్కసారిగా కనిపించినట్టుగా ఉంది మీ ఇద్దరు ఇలా ఉంటే. తోటి టెక్నీషియన్కి నిజమైన సపోర్ట్ అందించే మీ మంచి హృదయానికి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, వెల్కమ్ వన్స్ అగైన్ టు యూ. మరి లెట్స్ కంటిన్యూ, పాటల జర్నీ మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఆ పాట వీడియోని మనకి లాంచ్ చేసి చూపించడానికి ఇద్దరు చంద్రుళ్ళని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ పాటని లాంచ్ చేసి మాకు చూపించాల్సిందిగా కోరుతున్నాను. అండ్ మరి మా అతిథుల్ని ఆహ్వానించడానికి లెట్ మీ వెల్కమ్ మా యంగ్ ప్రొడ్యూసర్ దివ్య గారిని, దివ్య విజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా, మా అతిథులకి పుష్పగుచ్చాలు అందించి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా ఫైట్ మాస్టర్స్ ఇద్దరు మహా స్ట్రాంగ్. ఫైట్ మాస్టర్ విజయ్ గారు మహాబలశాలి. శక్తి గురించి మాట్లాడితే ఈరోజు మా స్పాన్సర్ రాధా టీఎంటీ ఉక్కు గురించి మాట్లాడుతున్నాం. ఉక్కు లాంటి శరీరాలని తయారు చేయడం, ఉక్కు లాంటి శరీరాలని పెంపొందించడం వీళ్ళకి అలవాటు. సో దాట్ ఈస్ ఇట్ సార్. దిస్ ఈజ్ అ వెరీ, మామూలుగా చూసే ఈవెంట్ల కంటే ఇది డిఫరెంట్. డెఫినెట్లీ మీ ఇంటి అబ్బాయి లాగానే రాహుల్ విజయ్ కనిపించింది ఉంటాడు. ముందు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను, ఆ తర్వాత పాట చూపించాల్సిందిగా కోరుతున్నాను. కళమ్మ తల్లి ముద్దు బిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విజయ్ మాస్టర్ మా జీవితాలకు, మేము ఫైట్ మాస్టర్ అవ్వటానికి కారణం కూడా విజయ్ మాస్టర్ను అని చెప్పాలి. ఎందుకంటే మేము విజయ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్కి పనిచేస్తున్నప్పుడు విజయ్ని చూసే మేము ఫైట్ మాస్టర్ అయ్యాం. అంటే మేము ముగ్గురు ఒకసారి ఉన్నాం కాబట్టి మేము కొన్నాళ్ళ తర్వాత లేటుగా అయ్యాం. ఫస్ట్ మా ఈయన కార్డుకి 5,000 రూపాయలు మా డబ్బులు తగ్గితే విజయ్ డబ్బులు ఇచ్చాడు. తర్వాత ఫస్ట్ బైక్ కొనుక్కుంది అనుకుంటుంటే 17,000 రూపాయలు బైక్ అంటే 5,000 రూపాయల ముందు విజయ్ దగ్గర డబ్బులు తీసుకుని బైక్ కొనుక్కున్నాం. అలాగే కారు కొనుక్కునే ముందు ఫస్ట్ అన్ని కారణమైన విజయ్కి కారు కొనుక్కునే ముందు 25,000 రూపాయలు డబ్బులు తీసుకొని మేము కారు కొనుక్కున్నాం. ప్రతి ఇష్యూలో మా జీవితంలో విజయ్ కూడా ఒక రైట్ హ్యాండ్ లాగా ఉన్నాడని వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఈరోజు తలుచుకుంటా కల్లాగా ఉంది. ఫస్ట్ అంటే మేము విజయ్, మేమందరం స్టార్టింగ్లో ఉన్న రేంజ్కి ఈరోజు విజయ్ కొడుకు హీరోగా ఆడియో ఫంక్షన్కి వచ్చి మేము ఇట్లా మాట్లాడుతున్నాం అంటే ఇది మొత్తం కల్లాగా ఆగబడుతుంది. అంటే సాధారణంగా ఒక జీవితం స్టార్ట్ అయ్యి ఈ రేంజ్కి ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనేది నిదర్శన విజయ్ చెప్పాలి. అంటే మాకంటే ముందు మాస్టర్, ఫైట్ మాస్టర్ అయ్యి చిన్నప్పటి నుంచి రాహుల్కి హీరో అనే ఒక బలమైన సంకల్పాన్ని నూరిపోసాడు. బట్ అదే ఈరోజు యాక్టింగ్ బాగా చేస్తా ఉంటాను కారణమని. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఏదైనా ఒక ఎన్నుకుంటే మనిషి సాధిస్తా అనేది ఈరోజు ఈ స్టేజ్ మీదకి ఈ రేంజ్కి రాస్తానంటే తెలుగు ఇండస్ట్రీలో ఎంతో గర్వపడాలని ఇష్టం. ఒక సాధారణంగా ఒక మనిషి స్టార్ట్ అయ్యి ఫైటరు, ఫైట్ మాస్టరు, ప్రొడ్యూసర్ అనే కొడుకు హీరో రేంజ్కి వచ్చాడంటే తెలుగు ఇండస్ట్రీ ఎంత గర్వపడాలని ఇష్టం. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మేము ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు ఈ ఫంక్షన్ రావడానికి. వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అలాగే తల్లి. వెల్, మరి నెక్స్ట్ సాంగ్ మీకోసం సిద్ధంగా ఉంది. ఈ పాటని మనకి చూపించడానికి మా తరువాతి అతిథి ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానించుకుంటున్నాం, శ్రీమతి శాంతి శ్రీహరి గారిని వేదికపైకి రావాల్సిందిగా, ఈ పాటని వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈ కుటుంబంతో ఎంతో గొప్ప అనుబంధం ఉండి పిల్లలందరినీ కూడా
బ్లెస్ చేయడానికి వచ్చేసారు దివ్య విజయ్ ఈ చిత్ర నిర్మాత. జనరల్లీ తండ్రి సినిమా ఇండస్ట్రీ నుంచి ఉంటే లేదా నిర్మాణ రంగంలో ఉంటే చాలామంది స్త్రీల పేర్లు ఉంటాయి, ఇంట్లో ఉన్న స్త్రీల పేర్లు, కానీ దివ్య అలా వెనకాల ఉండిపోలేదు. షీఈస్ అ యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్. సినిమా నిర్మాణంలో ప్రతి అడుగులోనూ తండ్రి వెనకాల నడుస్తూ, తండ్రిని నడిపిస్తూ ముందుకు సాగింది. దాట్ ఈస్ దివ్య విజయ్, ఫైట్ మాస్టర్ దివ్య గారి అమ్మాయి, విఎస్ క్రియేటివ్ వర్క్స్కి హెడ్. శాంతి గారు స్వాగతం, సుస్వాగతం. ఐ థింక్ దిస్ ఫ్యామిలీ ఈస్ వెరీ క్లోజ్ టు యూ. బ్లెస్ చేసి పాట వినిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా ఇద్దరు పిల్లలతోటి, తన కూడా నా కొడుకు, తను చాలా పెద్ద హీరో అవ్వాలని దేవుని కోరుకుంటున్నా. నాకు మాటలు రావట్లేదు, బికాజ్ నేను ఇంత ఎప్పటి నుంచి చూస్తున్నా ఇన్ని. ఫైట్ మాస్టర్ విజయ్ గారితో పాటు శ్రీహరి గారి పెద్దన్న శ్రీని అన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ థింక్ ఇట్స్ అ ఫ్యామిలీ. శ్రీనన్న, శ్రీధర్ అన్నని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనన్న, శ్రీధర్ అన్న, ఐ థింక్ దాంతో శ్రీహరి గారి ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. ఆయన బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ వారి కుటుంబ సభ్యుల ద్వారా ఈ వేదికపై అందించాలని కోరుకుంటున్నారు. సో అపురూపమైన కలయిక సాధ్యమైంది. ఏం మాయ చేశారో కానీ ఈ మాయ పేరేంటంటే అందమైన అనుబంధం. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్గా మా యంగ్ టైగర్ వచ్చేసారు. వెల్, మా యంగ్ టైగర్ వచ్చేసారు కాబట్టి నౌ ఇట్స్ టైమ్ టు షో ది ట్రైలర్. ఈ సినిమా ట్రైలర్ని మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాం. చిత్ర దర్శకుడు, ఈ చిత్ర నిర్మాత, వీరందరూ కూడా ఎంత కష్టపడ్డారో, రాహుల్ విజయ్ని అండ్ కావ్యాని ఎలా తెరపై చూపించబోతున్నారో మేము చూపించబోతున్నాం. ఈ ట్రైలర్ని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ అ వర్సటైల్ డైరెక్టర్ శ్రీ పూరి జగన్నాథ్ గారు ఆన్ టు ది స్టేజ్. దివ్య విజయ్ గారిని, ఈ చిత్ర నిర్మాత దివ్య విజయ్ గారిని మరొక్కసారి వేదికపైకి రావాల్సిందిగా, పూరి గారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. ఇది తండ్రి తనయుల అనుబంధం. ఆన్ స్టేజ్ కూడా అలా ఉంటే బాగుంటుంది. లెట్ మీ వెల్కమ్ ఆకాష్ పూరి ఆల్సో ఆన్ టు ది స్టేజ్. మరి మా విజయ్ మాస్టర్ గారి అబ్బాయి లాంచ్ అవుతూ ఉంటే, డైరెక్టర్ గారు బ్లెస్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా స్టేజ్ మీద ఉంటే బాగుంటుంది. సో లెట్ మీ వెల్కమ్ పూరి గారు టు లాంచ్ ది ట్రైలర్. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది నాకు. కృష్ణనగర్లో చౌదరి మెస్ ఉండదు, నేను చౌదరి గారి ఇంట్లో ఉండేవాడిని. సో అప్పుడప్పుడు నేను ఖాళీ ఉన్నప్పుడు మెస్లో వర్క్ చేసేవాడిని, ఎవరైనా వస్తే భోజనాలు అయిపెట్టాం. మన ఫైట్ మాస్టర్ రాజు, అసిస్టెంట్లు అందరూ వచ్చారు, అందరూ ఇలా పహిల్వాన్లో వచ్చారు అందరూ. కొద్దిగా ర్యాష్గా ఉండేవారు అందరూ. ఒక్క వ్యక్తి మాత్రం చాలా నవ్వుతున్న నిలా పలకరించి, ఆ వ్యక్తి ఈయన. అండ్ తర్వాత ఆయన మాస్టర్ అయ్యారు, తర్వాత నేను డైరెక్టర్ నేను. నా ఫస్ట్ సినిమా బద్రి ఫైట్స్ కంపోజ్ చేస్తుంది మాస్టరే. ఆ తర్వాత ఎన్నో సినిమాలు ఆయనతో కలిసి వర్క్ చేశాను. అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరూ నాకు తెలుసు, పిల్లలు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ పిల్లలే కదా, వాళ్ళ ఇంట్లో కుక్క కూడా తెలుస్తుంది. సో ఐమ్ హ్యాపీ మాస్టర్, ఇవాళ వాళ్ళ కొడుకుని హీరోనే కాదు, కూతురిని ప్రొడ్యూసర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నారు. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మాస్టర్. అండ్ ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. అడిట్ రాహుల్ ఎక్కడ? ఓకే, చాలా బాగా చేసావు. ఆల్ డ్రైవ్ డ్రీమో అనే డౌట్ వచ్చేస్తుంది చూస్తుంటే. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ రా, అండ్ బెస్ట్ ఆఫ్ లక్ దివ్య. అండ్ ఈ సినిమాకి అండ్ కావ్య బెస్ట్ ఆఫ్ లక్.
ఆయన మణి శర్మ గారు మ్యూజిక్ ఇచ్చారు, అలాగే శ్యామ్కే నాయుడు, చిన్న సాయి అందరూ ఇదంతా నాగ్యాంగే చాలా సంవత్సరాలు వెళ్తున్న బతిక. యాక్చువల్లీ అనే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐల్ ఇంటరప్ట్ యూ హియర్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆల్ ది టెక్నీషియన్స్ ఆన్ టు ద స్టేజ్. మీరు అన్నారు కాబట్టి లెట్ మీ వెల్కమ్ డిఓపి శ్యామ్కే నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారిని, ఎడిటర్ నవీన్ నూలి గారిని, లిరిసిస్ట్ శ్రీమణి గారిని, అలాగే కొరియోగ్రాఫర్ యశ్వంత్ గారిని, మా స్టిల్ ఫోటోగ్రాఫర్ సాయిరామ్ మాగంటి గారు ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నథింగ్ అండ్ రాము డైరెక్టర్ ప్లీజ్ కమ్. అవును డైరెక్టర్ రామ్ కొప్పుల గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బాధిస్తావు సినిమా పెద్ద హిట్ అవ్వాలి గురు. ఎస్ పూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరు. థ్యాంక్ యూ. అయిపోయిందా అన్న? థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ దిస్ ఇస్ రియలీ వండర్ఫుల్. ఆల్మోస్ట్ దిస్ ఇస్ యువర్ టీమ్ సెట్ బై పూరి జగన్నాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రిక్వెస్టింగ్ టెక్నీషియన్స్ అందరినీ కూడా స్టేజ్ మీద ఉండిపోవాల్సిందిగా కోరుతున్నాను. అందరినీ కూడా వేదికపైకి తిరిగి ఆల్ ది టెక్నీషియన్స్. యా క్విక్ వర్డ్ ఫ్రమ్ శ్రీమణి గారు. అందరికీ నమస్కారం, స్వాగతం సార్ ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ బిగ్ ఈవెంట్. అండ్ ఈ సినిమాలో అన్ని పాటలు రాయడం జరిగింది. ఈ సినిమాలో సిచ్యువేషన్స్ నా ఫ్రెండ్ రాము నేను ఒకప్పుడు రూమ్మేట్స్ అనమాట. తను దర్శకుడు అవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. తను చెప్తూ ఉండేవాడు కథలు చాలా, అందులో ఈ కథ చాలా బాగుండేది అని చెప్పేవాడిని. సో ఆ కథను ఇప్పుడు సినిమాగా తీయడం చాలా హ్యాపీ. అందులో ప్రతి సిచ్యువేషన్ని చెప్పి సన్నివేశానికి అనుగుణంగా పాటలన్నీ రాయడం జరిగిందనమాట ఇందులో. సో ఇందులో నాకు బాగా ఇష్టమైన పాట ఫస్ట్ సాంగ్ ఇందాక మీరు విన్నారు. సో శ్రీశ్రీ గారు రాసిన కొన్ని లైన్స్ని ఇన్స్పైర్గా తీసుకొని ఇందులో సాఖీలాగా కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ మణి శర్మ గారి సంగీతం ఎప్పటిలాగే అద్భుతంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఎ లాట్. దర్శకుడు శ్రీ రామ్ కొప్పుల ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. వారిని మాట్లాడడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సుకుమార్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. తన మొదటి సినిమాగా ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన పూరి గారికి అండ్ ఆకాష్ గారికి అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రామలక్ష్మణ్ మాస్టర్ గారికి సార్, మీ రాకతో మా ప్రాజెక్ట్ కలొచ్చింది సార్. ఈ కథ గురించి చెప్పాలి. ఈ కథ ఎక్కడ పుట్టిందంటే నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్లో పుట్టింది సార్. మీరు, దేవి గారు, సుకుమార్ సార్ అంటే ఫాదర్ కోసం చెప్తా ఉన్నారు. అక్కడున్న నేను కూడా మా ఫాదర్ కోసం నేను కనెక్ట్ అయిపోయాను. అప్పుడు నేను ఒక కథ రాసుకున్నా, తిన్నగెళ్ళి ఆ కథ ఇంకో ఫాదర్కి చెప్పా. ఆయన ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ ఆడియో ఫంక్షన్ జరగడం వల్ల ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్. ఈ కథ థీమ్ కూడా అదే సార్, గొంగల పురుగు సీతాకోక్షులుగా మారడం. ఈ సినిమాలో క్యారెక్టర్స్ కనిపించదు, అంతా మీరే కనిపిస్తారు. అమ్మ, నాన్న, చెల్లి, మేనత్త, ఫాదర్స్ అందరూ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. డెఫినెట్గా అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారండి. రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీశ్వరం గారు, పోసాని కృష్ణ మురళి గారు, పవిత్ర లోకేష్ గారు, ఈశ్వరరావు గారు అందరూ చాలా బాగా చేశారండి అని నేను చెప్పకూడదు. ఎందుకంటే డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఇంక సేమ్ నక్షాలన్నీ ఇంత అందంగా కనిపిస్తుంది అంటే కారణం శ్యామ్కే నాయుడు గారు అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న గారు ఆయన ఒక బ్రదర్, ఎవ్రీడే నాకు మెసేజ్ పెడతా ఉంటారు. థ్యాంక్ యూ సార్, మీరు ఈ సినిమాకి ఏం చేశారో తెలుసు. సేమ్ టైం మణి శర్మ గారు, ఆయన గురించి మాట్లాడే రైట్ లేదు. ఆయన పేరు పక్కన నా పేరు పడింది చాలు, హ్యాపీ. అంతకంటే ఏం చెప్పలేను. ఎందుకంటే ఆయన సాంగ్స్, బీజియం ఆయన అద్భుతాలు చేస్తాయి. డెఫినెట్గా రాహుల్ కోసం చెప్పాలి. రాహుల్ డ్యాన్స్ చేస్తాడు, ఫైట్స్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, అవన్నీ సింపుల్. కానీ రాహుల్ క్యారెక్టరైజ్, రాహుల్ బిహేవియర్ అలా ఉండడం చాలా కష్టం. రాహుల్ నువ్వు బంగారం నిజంగా. ఎందుకంటే నేను ఏం చెప్పను నీ గురించి. కావ్య ఎప్పుడు స్మైల్తో ఉంటుంది, ఫుల్ ఎనర్జీ. సెట్లోకి వస్తే చాలు, ఫుల్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుద్ది. సేమ్ టైం దివ్య గారు, నాకు ఎవరు కనిపిస్తారు గురించి చెప్పేస్తా. దివ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ కథను నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మాష గారి గురించి చెప్పాలి.
నా వెన్నంటుండి నడిపించారు ఆయన. ఎందుకంటే ఏం చెప్పలేను, ఎందుకంటే మా నాన్న నా చిన్నప్పుడు చేపట్టుకొని నడిపించలేదు నాకు తెలియదు, కానీ మాస్టర్ గారు నడిపించారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోలేను నేను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. లెట్ మీ వెల్కమ్ ఈ చిత్ర కథానాయిక కావ్య థాపాని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆ హీరో రాహుల్ విజయ్ ఆన్ టు ద స్టేజ్. కావ్య ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్ ది టెక్నీషియన్ శ్రీమణి గారు, యశ్వాన్, లెట్ మీ వెల్కమ్ పూరి జగన్నాథ్ గారు అండ్ ఆకాష్ పూరి వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆర్ స్పాన్సర్ టుడే రాధా టీఎంటీ తరఫున శ్రీ సంపత్ గారు ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ శ్రీ సంపత్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ నా ఇట్స్ టైమ్ ఫర్ ఆ చీఫ్ గెస్ట్ యంగ్ టైగర్ శ్రీ ఎన్టీఆర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అంటే అందరికీ నమస్కారం. నేను ఇండస్ట్రీకి చాలా రుణం ఉన్నా, ఇది గ్యారంటీ. అంటే నన్ను ఒక ఇంటర్వ్యూలో కూడా అడగడం జరిగింది, ఏమండి ఏమండి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఏంటి సార్ మీరు సాధించారంటే, నేను ఏం లేదండి అన్నా. ఎందుకండి అన్నారు, ఏమండి ఇండస్ట్రీ అనేది ఒక తల్లి, ఇక్కడ నేర్చుకోవడమే తప్ప సాధించడాలు ఏమి ఉండవు. ఇది ట్రూ. ఆ తల్లి బ్లెస్సెస్ ఉంటే ఎవరన్నా బాగుంటాం అనేది నా నమ్మకం. అదే నమ్మకంతో చాలామంది ఉన్నారని కూడా అనుకుంటున్నాను. అలాగే ఒక ముఖ్యంగా ఒక మాట చెప్పాలి, శ్రీహరన్న లైఫ్ అన్న. నేను ఓకే తర్వాత మా రామ్ లక్ష్మణులు మాట్లాడారు, ఇలా ఉన్నాము ఇలా చేసాము ఇలా అని.
మీకు అవన్నీ గుర్తున్నాయి కాబట్టి భగవంతుడి పోషన్. ప్లీజ్ థ్యాంక్ యూ. నేను అదే గుర్తుతో ఉన్నప్పుడు ఎవరైనా గతాన్ని మర్చిపోకూడదని అంత వేరేది లేదు. అలాగే జగన్ గారు కూడా చెప్పారు ఇలాగా మెస్లో ఇలా ఉండేవాళ్ళం, నిజం వాస్తవం ఇవన్నీ. థ్యాంక్స్ సార్ నా దగ్గర ఏం లేదు చెప్పేదానికి. ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలామందికి నేను చెప్పాలి. అందరికీ ఏం లేదు హరన్నే అంతే నేనేం చెప్పను. తర్వాత ముఖ్యంగా నాకు బాగా ఇష్టం అనేదానికన్నాను తను ఆనందంగా ఉంటే నా నేను ఎక్కువగా సంతోషంగా ఉంటాను. అది ఆయన ఆనందంగా ఉండాలని కోరుకునేవాడిని నేను బాగా. అలా చాలామంది ఉన్నారు, ఆయన ఆనందంగా ఉండేదానికి నేను ఏం చేసేదానికి నేను రెడీగా అనేవాడిని. ఆయనే మా బాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. నో అండి, మనుషులు కొందరే ఉంటారు, హీరోలు చాలామంది ఉంటారు సార్, యాక్టర్లు కొందరే సార్, అదే చాలామంది ఉంటారు. నాన్న నేను ఏం సాధించానా ఏం చేశానో నాకు తెలీదు. మీరు ఈ ఫంక్షన్కి రావడం అనేది మాత్రం థ్యాంక్ యూ నాన్న, ప్లీజ్ థ్యాంక్ యూ. నేను చెప్పలేను, చాలా ఎమోషన్స్ ఉన్నాయి మనసులో. అలాగే నాతో కలిసి పనిచేసిన శ్యామ్కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, లిరికిస్ట్ మన మణిగారు, తోటి టెక్నీషియన్స్ అందరూ. అంటే ముఖ్యంగా ఈ ఫంక్షనే మణిశర్మ గారిది. నేను రెండన్నయ్య మీరు వస్తే బాగుంటుంది అని కూడా అడగడం జరిగింది. అన్నయ్య మీరు రాలేదు, అయినా మీరు వచ్చారని ఫీల్ అవుతున్నా. ఆయన ఎప్పుడు రారు, ఓకే గుడ్. అలాగే ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, దాంతోపాటు చాలామంది నాకు వెనక ఉన్నారు, వీళ్ళందరికీ మా మహేంద్ర కానివ్వండి, ఇలా చాలామంది ఉన్నారని పేరు పేరుతో నేను ప్రతి ఒక్కరికి నేను చెప్తాను వండి. ఇది ఇంత పెద్ద ఒక ఇదిగా ఉండి ఇలా మా పిల్లల్ని, అలాగే పాప కానివ్వండి, రాహుల్, ఆల్ టెక్నీషియన్ సపోర్ట్తో ఇది జరగడం జరిగింది. ఇంకొకసారి టెక్నీషియన్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మా ఫంక్షన్కి ఇలా వచ్చి ఆహ్వానించిన మా బాబు గారికి నేను చెప్పలేను. మనిషి ఆయన, ఆ మనిషి గురించి ఏం పోగొడతామండి బాబు. అదంతే, థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బోల్డ్ ఆశలు, కోటి ఆశలు గంపెడి నెత్తిన వేసుకుని భుజాన వేసుకుని బరువుగా వస్తున్నాడు రాహుల్. లెట్ మీ వెల్కమ్ రాహుల్ విజయ్. థ్యాంక్స్ అండి. గుడ్ ఈవినింగ్ వచ్చిన వాళ్ళందరికీ, మీ ప్రేమకి మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి దిస్ ఇస్ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. మీ బ్లెస్సింగ్స్ వచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని ఒక 5 to 10 minutes టైం తీసుకుంటాను, ఏమనుకోకండి. మీరు పాపం నా టైం వేస్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది అందువల్ల. ముందుగా ఈ సినిమా ఈ మాయ పేరు ఏమిటో, సినిమా గురించి మాట్లాడే ముందు క్రూ ఇంకా క్యాస్ట్ గురించి మాట్లాడాలి. సినిమా క్రూ, మణిశర్మ గారు, ఆయన పాటల గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు. మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ ద 5th సాంగ్. అద్భుతమైన లిరిక్స్ రాసే శ్రీమణి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పాటలోకి ఎత్తు అయితే సినిమాలో రీ రికార్డింగ్ ఇంకో ఎత్తు. సెకండ్ హాఫ్లో వచ్చే రీ రికార్డింగ్కి మీకు గూస్ బంప్స్ వస్తాయి. రాకపోతే మీ అందరికీ నేను పరిచయం నన్ను అడగండి. ఇంకా పోతే కెమెరామెన్ శ్యామ్కే నాయుడు అంకుల్, చిన్నప్పుడు నేను హీరో అయినప్పుడు నా సినిమాకి శ్యామ్ అంకులే సినిమాటోగ్రఫీ చేయాలని బోల్డ్ చాలాసార్లు నాన్నకు కూడా చెప్పాను. ఆ దేవుడి దైవాలు అలాగే జరిగింది. ఒక శ్యామ్ అంకులే కాదు, ఆర్ డైరెక్టర్ చిన్న అంకుల్, సాయి అంకుల్, మేకప్ రవి గారు, హేర్ రామ్ గారు, గౌరక్క, కాస్ట్యూమ్స్, ప్రతి ఒక్కళ్ళు, ఎడిటర్ నవీన్ గారు. అంటే చిన్నప్పుడు నన్ను బేసిక్గా వీళ్ళు నన్ను పెంచారనే చెప్పాలి. వాళ్ళ మధ్యలోనే పెరిగాను నేను, వాళ్ళ ప్రేమతో పెరిగాను నేను. అలాగే సినిమా కూడా నాకేదో ఫస్ట్ సినిమా ఏదో కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే కెమెరామెన్
కెమెరా వెనక శ్యామ అంకులు ఉండేవాళ్ళు, చిన్న అంకులు ఉండేవాళ్ళు, అందరు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. సో చాలా ఈజీ అయిపోయింది నాకు. ఇకపోతే రాము గారు అద్భుతమైన కథతో వచ్చారు మా దగ్గరికి. చాలా మంచి కథ ఇది, మీ అందరికీ నచ్చుతుంది, ప్రతి ఇంట్లో జరిగే ఒక కథ ఇది. అదైతే బాగా నమ్మకంగా చెప్పగలుగుతాను నేను. ఇకపోతే కాస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీ శర్మ గారు, పవిత్ర లోకేష్ గారు, ఈశ్వరీరావు గారు, సత్యం రాజేష్ గారు, జోష్ రవి గారు, భద్రం గారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి నేను ఈ సినిమాలో యాక్ట్ చేసే అని చెప్పేదానికంటే వాళ్ళ దగ్గర నుంచి యాక్ట్ చేయడం ఎలా అని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ ఎంత ఈజీతో యాక్ట్ చేస్తారంటే, ఏంటి యాక్టింగ్ అంటే ఇంత ఉంటుందా అని చెప్పేసి ప్రతి సీన్లో వాళ్ళ దగ్గరుండి హెల్ప్ చేయడం, ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం అని చెప్పేసి. నేను స్క్రీన్ మీద కొంచెం ఈజీతో చేశా అని చెప్పి మీకు అనిపిస్తే అది నేను చేసింది ఏదో కాదు, నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ నా కంఫర్ట్ జోన్లో తీసుకెళ్ళి చేయించిందే. సో థ్యాంక్ యూ సో మచ్ క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పోతే సినిమా ఈ మాయ పేరేమిటో, ప్రేమ. ఇదేదో మేము పాత్ బ్రేకింగ్ ఫిలిం చేసామని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ ఒక మంచి సినిమా చేసామని అయితే చెప్తా. ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది ఈ సినిమాలో. మీరు అందరూ సినిమా చూసి ఇంటికి వెళ్ళినప్పుడు బోల్డెన్ ఎమోషన్స్తో మెమరీస్ అని రికలెక్ట్ చేసుకొని మన లైఫ్లో జరిగింది కదా అని చెప్పి ఆ ఎమోషన్స్, ఆ మెమరీస్ అన్ని మీ ఇంటికి తీసుకెళ్తారు, నేను దానికి గ్యారంటీ ఇస్తున్నాను. సినిమాలో బేసిక్ ప్రపంచం మనకి ఒకటి డబ్బు, రెండు ఎమోషన్స్తో కూడి ఉంటుంది. లోకం మొత్తం డబ్బు పెట్టి మంచి ఎమోషనల్ మూవీ తీసాం, ఇది సక్సెస్ అవుద్ది అని చెప్పేసి ఓ నమ్మకం నాకు, అంతే. థ్యాంక్ యూ. ఇకపోతే ఫ్యామిలీ గురించి చెప్పాలి. మా ఫ్యామిలీ అంటే మా అక్క, మా అమ్మ, మా నాన్న, మా కజిన్స్, బ్రదర్స్, మా మామూలు వీళ్ళే కాలండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ. మీరందరూ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీయే, ఎందుకంటే మీరు నా మీద చూపించిన ప్రేమ ఏదో మీ ఇంటి అబ్బాయిలాగా. మా అమ్మ మా నాన్న నా కోసం చేయడం వేరు, మీరందరూ నా కోసం చేయడం వేరు. అమ్మ నాన్న కాదు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, మీది ప్యూర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. హ్యావ్ అ గ్రేట్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్ యూ రాహుల్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ దిస్ జెమ్ ఆఫ్ ది పర్సన్, ఎన్టీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆడియో రిలీజ్ చూసి మీ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, లేదా టీవీల్లో చూసే ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారు, వీటన్నిటికంటే నాలుగు కళ్ళు మాత్రం చాలా గర్వంతో చాలా ఆనందంతో మెరిసిపోతున్నాయి. ఓ రెండు కళ్ళు అక్కడ కూర్చున్నాయి, ఓ రెండు కళ్ళు స్టేజ్ మీద ఉన్నాయి. ఇక్కడ సుమతి గారు అండ్ విజయ్ గారు, నాకు అర్థమవుతుందమ్మా ఈ ఆనందం ఎలా ఉంటుందో. చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చెప్పుకోలేని మాటలు ఎన్నో ఉంటాయి. నాకు ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో నాతో యాక్షన్ డైరెక్టర్గా ఎక్కువ చిత్రాలు చేసింది మా విజయ్ గారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫైట్ల గురించి తెలుసు కానివ్వండి, అంటే ఫైట్లు ఎలా చేయాలో తెలుసు, ఆ టెక్నిక్ ఏంటి, సేఫ్టీ ఏంటి, ఎలా బ్యాలెన్స్తో ఉండాలి అని మాత్రం ఒక గురువులాగా నాకు బోధన చేసింది ఆయనే. ఇవన్నీ సర్వసహజం అండి, సర్వసాధారణం. సరే ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో నేర్చుకుంటాం, కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ మనిషి గురించి చాలా తెలుసుకున్నాను. ఎక్కడో మాలమూర గ్రామంలో పుట్టి తెలిసి తెలియని వయసులో మెడ్రాస్కి వెళ్ళిపోయి, సరిగ్గా ఒక్కోసారి ప్రాక్టీస్ చేయడానికి సేఫ్టీ మెజర్స్ ఉండవు. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మమ్మల్ని నిజంగా మల్లెపూల్లా చూసుకుంటున్నారు, కానీ ఇప్పటికీ ఫైటర్స్గా వాళ్ళకుండే రిస్క్ కానివ్వండి, ఎవరు తీసుకోలేని రిస్క్ అది. అంటే ఎంతసేపు కొట్టే మమ్మల్ని చూస్తున్నారు, కానీ కొట్టించుకునే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకొని ఇప్పటికీ పట్టించుకోరులేండి. బట్ తప్పదు అది, అంటే కొన్ని మొహాలు ముందుకు వస్తాయి, కొన్ని మొహాలు వెనకాల ఉండి ఆ మొహాలు నడిపిస్తాయి అనే సామెత భవిష్యత్ అయితేనేమో. సో అలా ఏ సేఫ్టీ లేని రోజుల్లో పొట్ట చేత్తో పట్టుకొని పొట్టకుటి కోసం ఆ
ఆ మనిషి పడిన కష్టాలు అంతా ఇంత కాదు, మీకు గుర్తుంది అనుకుంటాను చాలాసార్లు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం మాస్టర్ దాని గురించి. అంటే దెబ్బ తగలకూడదు అని బీచ్కి వెళ్ళడం, మెడ్రాస్ మరీనా బీచ్లో ఆ ఇసుకలో అక్కడ ప్రాక్టీస్ చేయడం. ఎందుకంటే ఎంత బాగా ఫైటర్స్గా వాళ్ళు పర్ఫామ్ చేయగలిగితే అన్నిసార్లు ఫైట్ మాస్టర్లు వాళ్ళని పిలిపించుకుంటారు, అన్ని చిత్రాలు వాళ్ళకి వేషాలు ఇస్తారు, ఐ మీన్ ఆ ఫైటర్గా అవకాశం ఇస్తారు. ఆ డబ్బులతో బ్రతకాలి. సో అలా ఆ కష్టాన్ని నమ్ముకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఈ స్థాయికి ఈ స్థానానికి చేరాడైనా. అలా కష్టపడుతున్న ఆ వ్యక్తిని ఆవిడ నమ్మింది. నేను చాలాసార్లు అడిగాను, ఎలా అమ్మా ఎలా నమ్మేశారు ఇతన్ని, నేనేం పెద్ద అందగాడు కాదు కదా, ఎలా వై అంటే ఆవిడ ఇలాగ నవ్వుతూ ఉండేది. ఏమో మరి అంటే ప్రేమ గుడ్డిది అనేది బహుశా ఇదేనేమో, లవ్ మ్యారేజ్ అందుకే ప్రేమ గుడ్డిది అన్నా, లవ్ మ్యారేజ్ అది కూడా. ఈ మాయ పేరేంటి, ఆ మాయ పేరేంటో. కానీ ఏ రోజు కూడా ఆ నమ్మకాన్ని పాడు చేయలేదు, ఈయన నిలబెట్టుకున్నాడు ఆ నమ్మకాన్ని. వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమకి నిదర్శనం వీళ్ళిద్దరు. అమ్మా ఈరోజు వాట్ ఎవర్ యు ఆర్ ఆర్ వాట్ ఎవర్ రాహుల్ ఇస్ ప్యూర్లీ దేర్ హార్డ్ వర్క్. వాళ్ళిద్దరు కష్టమే, ఇంకెవరిది లేదు. తల్లిదండ్రుల కష్టమే మీ ఇద్దరికి వచ్చింది, మీ ఇద్దరికి ఆ బ్లెస్సింగ్ అయింది అది. బికాజ్ నాకు తెలుసు ఈయన గురించి, చూడడానికి గట్టిగా ఉంటాడు కానీ వాళ్ళ అమ్మాయిని యూఎస్కి పంపించేప్పుడు ఫస్ట్ ఈయన ఏడుచుంటాడు ఆవిడకంటే ఎక్కువ. చదువుకోవడానికి పంపించినప్పుడు నాకు గుర్తుండి ఈరోజు వరకు ఎంత అపురూపంగా వాళ్ళిద్దరిని చూసుకున్నాడో నాకు తెలుసు వాళ్ళిద్దరు. సో వాళ్ళు పడిన, మీరు పడిన కష్టానికి, వాళ్ళు పడిన కష్టానికి ఆ దేవుడు నిజంగా ఇద్దరు పిల్లలకి ఒక అద్భుతమైన భవిష్యత్తు కలగజేయాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. నాన్న నీకు ఇండస్ట్రీలో ఏ ఇన్స్పిరేషన్ అక్కర్లేదు, యువర్ ఫాదర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. ఇట్ ఈస్ అంటే ది ఓన్లీ అడ్వైజ్ ఐ కెన్ గివ్ యూ ఇస్ గొప్ప నటుడు అవ్వాలన్నా, గొప్ప డాన్సర్ అవ్వాలన్నా, ఏమవ్వాలన్నా కూడా అది మనం అది ఇన్బిల్ట్గా ఎవరికి రాదు, అది సాధన చేయాలి. ఆ సాధన ఎలా వస్తుందంటే మన తల్లిదండ్రుల వైపు ఎంత నిస్వార్థంగా నిజాయితీగా ప్రేమ ఉంటుందో అంత ప్రేమ అంత నిజాయితీతనం దీని మీద కూడా చూపించాలి. అది ఎక్కడో లేదు, అది వాళ్ళిద్దరి దగ్గరే ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది ఆ నిజాయితీ అనేది. టేక్ దేర్ బ్లెస్సింగ్స్, వాళ్ళ బ్లెస్సింగ్సే మీ ఇద్దరికి రేపొద్దున ఒక దారి చూపించేది. ఎప్పుడు కింద పడ్డా ఒకటే గుర్తుంచుకోండి, మీ నాన్న ఎలా కష్టపడ్డాడు అని, మీ అమ్మ ఎలా కష్టపడి మిమ్మల్ని పెంచింది అని, అంతే ఇంకేం అక్కర్లేదు. ఇదే బ్రహ్మాస్త్రం. సో డోంట్ లెట్ దెమ్ డౌన్. మనం చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం చేసే ప్రతి పని వెంటనే సక్సెస్ అవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు, అది అవుతుంది, ఇట్ టేక్ ఇట్స్ టైం. కానీ వాళ్ళ మీద మీ ప్రేమ ఉన్నంతకాలం వాళ్ళిద్దరి ప్రేమే మీకు శ్రీరామ రక్ష. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ రాహుల్, విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. మీరు ఇంకా ఇంకెన్నెన్నో మెట్లు ఎక్కాలని, ఇంకెన్నెన్నో సక్సెస్ఫుల్ మెట్లు ఎక్కాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. అండ్ అలాగే కావ్య, గాడ్ బ్లెస్ యూ, అండ్ ఐ హోప్ గాడ్ విల్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ ఇస్ వెల్. అలాగే మా రాము, ఈయన చాలా బాగా మాట్లాడారు ఇందాక. అంటే జనరల్గా ఫస్ట్ టైం మాట్లాడేప్పుడు చిన్న బెరుకు ఉంటుంది, బట్ ఆయనలో బెరుకు లేదు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, గాడ్ బ్లెస్ యూ. అండ్ డెఫినెట్లీ ఈ మూవీ ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఫిలింగా ఖచ్చితంగా అవ్వాలి అని, మీరు ఇంకెన్నో చిత్రాలు తీసేలాగా మిమ్మల్ని ప్రోత్సహించాలి ఈ సక్సెస్ అని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే మా శ్యామ్ గారు, చిన్న గారు, వీళ్ళందరూ అబ్సల్యూట్గా అందరితో నేను కూడా చాలాసార్లు పనిచేయడం జరిగింది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్. ఇంతకంటే అద్భుతమైన టీం బహుశా ఒక లాంచ్ ఫిలింకి దొరకపోవచ్చు. సో వాళ్ళందరూ కూడా నిజంగా పనిచేసింది కూడా ఆయన మీద ప్రేమతోనే.
సో ఈరోజు నేను ఇక్కడికి వచ్చానన్న ఆయన మీద ప్రేమతోనే. మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది, బట్ ఫస్ట్ ఆయన మీద ఉండి దాని తర్వాత ఆవిడ మీదకి వెళ్ళి తర్వాత మీ ఇద్దరి దగ్గరకు వచ్చింది. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా ఇంకోసారి థ్యాంక్స్ లాట్ మాస్టర్. ఎవరిదైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. మిగతా టెక్నీషియన్స్ అందరికి కూడా అందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఈ చిత్రం నిజంగా ఒక మంచి చిత్రంగా తన కెరియర్లో నీ కెరియర్లో నీకు ఒక ఫస్ట్ స్టెప్ అయ్యేలాగా నిన్ను ఎంకరేజ్ చేయాలి ఈ ఫిల్మ్ సక్సెస్ అని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్స్ అలా. అలాగే మణిశర్మ గారు, ఆయన గురించి మనం నిజంగా స్వరబ్రహ్మ మణిశర్మ గారు ఎన్నో అద్భుతమైన పాటలు ఇవ్వడం జరిగింది, అలాగే ఇంకొన్ని ఆనిమత్యాలు ఈ చిత్రంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా వేరెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే, ఇంకెవరిని మర్చిపోలేదు కదా మాస్టర్. అలాగే యా యష్ అండ్ ఆల్ ది బెస్ట్ శ్రీమణి గారు, ఆల్ ది బెస్ట్ టు యూ అండి. సో ఇట్స్ ఎ నైస్ టీమ్, తప్పకుండా ఒక మంచి హిట్ అయ్యి అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.